సెంతా క్రియేషన్స్కి స్వాగతం. నేను చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ క్లాస్లో వేదిక్ మ్యాథ్స్ సెషన్లో డబుల్ డిజిట్స్ తీసుకుని క్విక్గా మనకి ఈ డాట్ మెథడ్ దశాంశ మెథడ్లో ఎలా ఎడిషన్ చేయాలి విత్ ఇన్ మ్యాక్సిమమ్ 10 సెకండ్స్ కంట తక్కువ పడుతుంది చూద్దామండి. సో ఇక్కడ మనకి ముందు ఈ డబుల్ డిజిట్ ఎడిషన్ తీసుకునేటప్పుడు ముందు మనకి బ్యాలెన్సింగ్ మెథడ్ అనేది ఒకసారి తెలుసుకోవాలి. బ్యాలెన్సింగ్ రూల్ అంటారు యాక్చువల్గా. బ్యాలెన్సింగ్ రూల్ అంటే ఏవైనా ఒక 3 సెట్ ఆఫ్ నెంబర్స్ తీసుకుంటే అవి ఒక సింగిల్ సెట్ కింద ఎలా బ్యాలెన్స్ చేస్తాం. ఉదాహరణకి చూడండి, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 32, 41, 26, 8 ఇలా ఉన్నాయండి. బ్యాలెన్సింగ్ ఎలా చేస్తుంటే లాస్ట్ డిజిట్ డ్రాప్ చేసుకోండి సేమ్ 8. నెక్స్ట్ ఈ అంటే 1 ప్లేస్లో, నెక్స్ట్ 10 ప్లేస్లో కూడా డ్రాప్ చేసుకోండి 6. అంటే ఇక్కడ సింగిల్ డిజిట్గా ఉన్నప్పుడే అయితే అది డ్రాప్ చేసుకుని నెక్స్ట్ డిజిట్ కూడా డ్రాప్ చేసేసుకోవాలి. ఓకే, డబుల్ డిజిట్ ఉంటే కనుక అది వేరే ప్రాసెస్, మళ్ళీ దాన్ని క్యారీ ఫార్వర్డ్ క్యారీ చేస్తూ వెళ్ళాలి. ఇక్కడ సింగిల్ డిజిటే ఉంది కాబట్టి ఇది డ్రాప్ చేసుకుని దాని ముందు డిజిట్ కూడా డ్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు అంటే ఫస్ట్ ఈ నెంబర్ సింగిల్ డిజిట్గా ఉంటేనే రెండు డ్రాప్ చేసుకోవడం జరుగుతుంది, రెండు కూడా ఇలాగా. సరే, డ్రాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ 2 1కే యాడ్ చేయండి, 2 ప్లస్ 1 3. నెక్స్ట్ 4 ప్లస్ 2 6 అండ్ లాస్ట్ నెంబర్ ఈజ్ 3. దిస్ ఈజ్ ది ఫైనల్ డిజిట్ యూ గాట్ ఆఫ్టర్ బ్యాలెన్సింగ్. ఓకే అండి. అలాగే నెక్స్ట్ చూస్తే సపోజ్ ఉదాహరణకి 54 37 12 72 ఉంది. ఇక్కడ సింగిల్ డిజిట్ కాదు కదండి, డబుల్ డిజిట్ కదా అని చేత ఓన్లీ 2 మాత్రమే తీసుకోవాలి. ఓకే, 2 తీసుకున్నారు, ఈ 7 2కి యాడ్ చేయండి 9. నెక్స్ట్ ఈ 1 7కి యాడ్ చేయండి 8. నెక్స్ట్ ఈ 3 4కి యాడ్ చేయండి 7. రిమైనింగ్ డిజిట్ 5. సో 5 7 8 9 2 ఈజ్ ది రిజల్టెంట్ డిజిట్ ఆఫ్టర్ బ్యాలెన్సింగ్. ఓకే అండి. అలాగా నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ బ్యాలెన్సింగ్ కనుక వస్తే కనుక 4 డిజిట్ నెంబర్ ఎడిషన్ వేదిక మ్యాథ్స్లో మీరు ఈజీగా చేసేయచ్చు. ఓకే అండి. సపోజ్ 64 39 28 and 51. ఓకే అండి, లాస్ట్ 1 డ్రాప్ చేస్తున్నాను, 5 ప్లస్ 8 13 కదండి, 3 ఇక్కడ వేస్తున్నాను, 1 ఇక్కడ వేస్తున్నాను, 1 అక్కడ తీసుకోండి. అంటే 1 ప్లస్ 2 3 అయింది, 3 ప్లస్ 9 ఎంత అండి, 3 ప్లస్ 9 12 2 ఇక్కడ వేస్తున్నాను, 1 ఇక్కడ వేస్తున్నాను, ఇప్పుడు 4 అయింది, 4 ప్లస్ 4 8, రిమైనింగ్ డిజిట్ 6. ఇది ఆఫ్టర్ బ్యాలెన్సింగ్ ఆన్సర్. ఓకే అండి. ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దామా. లాస్ట్ ఎగ్జాంపుల్ సపోజ్ 34 28 32 తీసుకుంటే కనుక ఇదిగోండి, లాస్ట్ డిజిట్ డ్రాప్ చేస్తున్నాను 2, 3 ప్లస్ 8 మళ్ళీ 11 కదండి, 1 ఇక్కడ వేస్తున్నాను, ఇంకొక 1 ఇక్కడ వేస్తున్నాను, అంటే 3 అయింది, 3 ప్లస్ 4 7, రిమైనింగ్ 3. దిస్ ఇస్ ది ఫైనల్ బ్యాలెన్సింగ్ డిజిట్. ఓకే అండి. ఇలాగా మనం బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మనం నెక్స్ట్ 2 డిజిట్ డాట్ మెథడ్లో ఎడిషన్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి. ఇది మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేయాలండి. క్యాల్కులేట్ చేయాలంటే ఈ 2 సెట్ ఆఫ్ కాలమ్స్లో, అంటే యాక్చువల్గా ఈ 2 డిజిట్ నెంబర్స్లో ఇది లెఫ్ట్ కాలం రైట్ కాలం అని తీసుకోండి. దిస్ ఈజ్ ద లెఫ్ట్ కాలం
దిస్ ఈజ్ ద రైట్ కాలమ్ తీసుకోండి. మనం లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి యాక్చువల్గా. ఇందులో వేదిక మ్యాథ్స్లో జనరల్గా లెఫ్ట్ టు రైట్ వెళ్తూ ఉంటారండి, బాటమ్ టు టాప్ కూడా వెళ్తూ ఉంటారు. సో ఈ లెఫ్ట్ టు రైట్ అంటే లెఫ్ట్ కాలం ముందు యాడ్ చేస్తాం, తర్వాత రైట్ కాలం ముందు యాడ్ చేస్తాము. సో ఫస్ట్ లెఫ్ట్ కాలం తీసుకుందామండి. జస్ట్ డాట్ మెడతట్లాగే తీసుకోండి. 6 + 3 9, 9 + 8 17 డాట్ పెట్టానండి అక్కడ. అంటే నేను 7 తీసుకుంటున్నాను, 10 డ్రాప్ చేసాను 17లో. 6 + 3 9, 9 + 8 17లో నేను 10 డ్రాప్ చేసాను. డ్రాప్ చేసానని చెప్పడానికే డాట్ పెడుతున్నాను అక్కడ. అంటే అక్కడ 10 ఉన్నట్టు లెక్క, 1 డాట్. సో 6 + 3 9, 9 + 8 17, అంటే అక్కడ 10 డ్రాప్ చేస్తే 7 ఉంటుంది ఇక్కడ నాకు 17లో. 7 + 6 13, అక్కడ మళ్ళీ నేను 13లో 10 డ్రాప్ చేస్తాను. ఇంకా 3 ఉంది, 5 + 3 8, 8 + 2 10, అంటే అక్కడ 10 డ్రాప్ చేస్తాను, అంటే 0 అనమాట. సో టోటల్ ఎన్ని వచ్చాయండి డాట్స్? మనకి 3 డాట్స్. ఆన్సర్ ఎంతండి అక్కడ? 0 కదా, లాస్ట్లో 0 వచ్చింది. ఓకే, ఇక్కడ నేను బార్ పెడుతున్నాను, స్లాష్ పెడుతున్నాను. నెక్స్ట్ సెకండ్ కాలంకి వచ్చేసేయండి. 8 + 4 12, అక్కడ నేను డాట్ పెట్టాను అండి. 2 ఉంటుంది 10 తీసేయగా, 12లోంచి 10 తీసేయగా, అంటే డాట్ పెట్టానంటే 10 తీసేస్తాను, అక్కడ డ్రాప్ చేస్తాను 10. ఇంకా ఎంత ఉంది? 8 + 4లో 10 తీసేయగా 2 ఉంది, అంటే 12లో 2 ఉంది. 2 + 7 9, 9 + 5 14, రైట్. ఆ 14లో డాట్ పెట్టాను మళ్ళీ, 4 క్యారీ ఫార్వర్డ్, 4 + 2 6, 6 + 4 అగైన్ 10 డ్రాప్ దేర్. సో హౌ మెనీ డాట్స్ వీ గాట్ అగైన్? 3 డాట్స్ అండ్ 0, అంతే కదండి. లాస్ట్లో అక్కడ 10 అంటే 0 తీసుకో కదా, 0. ఇప్పుడు ఈ 30/30 వచ్చింది, అంటే ఇవి మనం బ్యాలెన్స్ చేయాలన్నమాట. అంటే లాస్ట్ డిజిట్ తీసేసుకోవాలి కదండి, లాస్ట్ డిజిట్ ఈ 30/30లో లాస్ట్ డిజిట్ తీసుకోండి 0. ఈ 3 దీనికి యాడ్ చేయాలి, 3 + 0 3. నెక్స్ట్ డిజిట్ 3 ఉంది. సో ఆన్సర్ ఈజ్ 330. వెరీ ఈజీ. ఇంకొక ప్రాబ్లం చూద్దామండి. సపోజ్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ 44, లెట్ అస్ టేక్ 87, 19. దీన్ని యాడ్ చేద్దామండి ఇప్పుడు. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ కాలమ్, దిస్ ఈజ్ ది సెకండ్ కాలమ్. ఓకే, ఫస్ట్ కాలమ్ యాడ్ చేద్దామండి. 9 + 2 11, డాట్ పెట్టుకోండి. 10 కంటే 11 కదా, 1 ఎక్కువ ఉంది కదా, ఆ 1 క్యారీ ఫార్వర్డ్ చేసుకుని పైకి. 1 + 1 2, 2 + 6 8, 8 + 8 16, 16లో 10 తీసేయండి, 6 ఉంటుంది. 6 + 4 10, డ్రాప్ చేసేయండి అక్కడ. అంటే ఎన్ని డ్రాప్ చేసాం అక్కడ? 3. లాస్ట్ ఆన్సర్ ఎంత వచ్చిందండి? 10 కదా, అంటే 0 తీసుకోవాలి, 0. స్లాష్ పెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ కాలం కూర్చోండి. 8 + 3 11. ఓకే, అక్కడ డాట్ పెట్టుకోండి. 1 ఉంటుంది, 1 + 9 10, మళ్ళీ అక్కడ డాట్ పెట్టుకోండి. 10 అంటే జస్ట్ ఫ్రెష్గా వెళ్ళిపోవడమే. 0 కదా, 0 + 2 2, లేకపోతే ఫ్రెష్గా వెళ్ళిపోవచ్చు. 2 + 7 9, 9 + 4 13 13, అక్కడ 13 వచ్చింది. కాబట్టి మనం ఎన్ని డాట్స్ వచ్చేయండి? 1 2 3 13, 3 తీసుకుందాం. ఓకే, 30 33. ఇప్పుడు ఈ 30 33 బ్యాలెన్సింగ్ చేయాలి మనం. 3 యాజ్ ఇట్ ఇస్ తీసుకోండి. 3 3 + 0 3, రిమైనింగ్ 3. 333 ఇస్ ద ఆన్సర్, క్విక్గా అన్నమాట. ఇలాగ మనకి ఒక 10 నెంబర్స్ ఇచ్చిన, 20 నెంబర్స్ ఇచ్చిన, ఇలాగ ఫస్ట్ కాలం సెకండ్ కాలం సెపరేట్ చేసుకోవడం, లాస్ట్లో మనం బ్యాలెన్సింగ్ చేసేసుకుంటే తొందరగా విత్ ఇన్ సెకండ్స్లో మనం చేసేయచ్చు. లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఐఎమ్ టేకింగ్ ఏ స్మాల్ నెంబర్ అగైన్, 17. లెట్ మీ టేక్ బిగ్ నెంబర్, 95. నెక్స్ట్ 42, సపోజ్ 30. నెక్స్ట్ సపోజ్ 88, ఐఎమ్ టేకింగ్ 88. నెక్స్ట్ సపోజ్ 56. సో లెట్ మీ యాడ్ మీ 8 + 5 13 3, 3 + 3 6, 6 + 4 10 డ్రాప్ ఫ్రెష్, 9 + 1
10. ఓకే డ్రాప్, హౌ మెనీ డాట్స్, 3 డాట్స్, లాస్ట్ 0 వచ్చింది కాబట్టి 0 వేసేసుకోండి. స్లాష్ సెకండ్ కాలం 8 + 6 = 14, 4 డ్రాప్ 10 టేక్ 4, 4 + 0 = 4, 4 + 2 = 6, 6 + 5 = 11, డ్రాప్ 10 1 ఈజ్ దేర్, 1 + 7 = 8. ఓకే హౌ మెనీ డాట్స్ యూ గాట్, 2, టోటల్ యూ గాట్ 8. డాట్స్ కౌంట్ చేసుకోవడం, ఆ తర్వాత వచ్చిన రిజల్ట్ వేసుకోవడం. ఓకే సో 30 28 మనం బ్యాలెన్సింగ్ చేయాలి కదండి. 8 డ్రాప్ చేసుకోండి 8, ఇప్పుడు 2 ఇందులోకి వెళ్తుంది, 2 + 0 = 2, అండ్ రిమైనింగ్ ఈజ్ 3 328, రైట్. సో దిస్ ఈజ్ ది సెకండ్ సెషన్ ఆఫ్ డాట్ మెథడ్, దట్ ఈజ్ దశాంశ మెథడ్. ఇంకా మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు తీసుకుని ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేయించండి. తక్కువ టైం పెట్టుకుని మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఒక 5-10 ఎగ్జాంపుల్స్ ఈజీగా మీరు చేసేయగలరు. ఓకే నెక్స్ట్ వీడియోలో 3-డిజిట్ నెంబర్స్ కూడా మనం చూద్దామండి. 3-డిజిట్, 4-డిజిట్ నెంబర్స్ కూడా చూద్దాం డాట్ మెథడ్ కంప్లీట్ అవుతుంది అప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ.